కిరణ్ కుమార్ రెడ్డి పైన ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రిగా డబ్బులు తీసుకోకుండా న్యాయంగా పనిచేస్తావా అంటూ కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు. న్యాయంగా పనిచేసినట్లు ప్రమాణం చేయాలని అన్నారు. తాను కూడా ఎక్కడైనా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ఎలక్షన్ రిజల్ట్ తర్వాత టికెట్ బుక్ చేసుకుని కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ కు వెళ్లిపోతారని మిథున్ రెడ్డి విమర్శించారు. గట్టిగా కష్టపడతాను అని చెప్పి లిక్కర్ అని శాండ్ అని ఇంకోటి అని ఈ లిక్కర్ వ్యాపారం అనేది నా జీవితంలో చేయను. లిక్కరు వడ్డీ వ్యాపారం ఇలాంటివి ఏది చేయము. మా మనసాక్షికి రూల్స్కే విరుద్ధం. అవి వీళ్ళు చెప్పుకున్నా కూడా ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను. అట్లాంటి వ్యాపారాలతో ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా సంబంధం ఉండదు. ఇంకా ఒక ఆయన గురించి మాట్లాడాలా, కిరణ్ కుమార్ రెడ్డికి. ఆయన 10 ఏండ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఊరు వదిలి పారిపోయినాడు. అతనుకు విశ్వాసం అనే మాట విలువ తెలియని వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీ వదిలి చెప్పుల పార్టీకి పోయినాడు. చెప్పుల పార్టీ నుంచి మళ్ళీ కూడా మళ్ళా కాంగ్రెస్ చేరినాడు. మళ్ళీ ఇప్పుడు ఆస్తులు కాపాడుకునేదానికి బీజేపీకి వచ్చినాడు. ఇక్కడికి వచ్చి వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈమె నిన్న కూడా ఏదో చెప్పారు ప్రమాణం ఇమ్మనమని. సరే, నేను కిరణ్ కుమార్ రెడ్డికి నేను సూటిగా నేను చెప్తాను, నువ్వు అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తికి పుట్టింటే, మీ నాయన అమర్నాథ్ రెడ్డి అయితే నువ్వు చెప్పిన కాణిపాకంలో నువ్వు ప్రమాణం చెయ్యి. ముఖ్యమంత్రిగా నువ్వు ఏమాత్రం డబ్బులు తీసుకోకుండా న్యాయంగా పనిచేసినావని నువ్వు చెప్పే కండిషన్లు అన్నిటికీ నేను వచ్చి ప్రమాణం చేస్తాను. నువ్వు ముఖ్యమంత్రిగా డబ్బులు తీసుకోలేదు, నీతిగా నువ్వు చెప్పినంత నీతిమంతుడు అని చెప్పి నువ్వు ప్రమాణం చెయ్యి. ఏ గుడిలో చెప్తావు నువ్వు ప్రమాణం చెయ్యి. నువ్వు చెప్పినటువన్నీ నేను ప్రమాణం చేస్తాను. నువ్వు ప్రమాణం చేయలేదు అంటే నువ్వు ఒక మాడాగాడి కింద లెక్కేసుకుంటావు. నీ వచ్చే 3 రోజుల్లో చెయ్యి. లేదంటే నువ్వు అమర్నాథ్ రెడ్డికి పుట్టని ఒక మాడాగాడు, ఖచ్చితంగా నువ్వు ఒక మాడాగాడు అని చెప్పి మేము తీసాడు బారేస్తాం నేను. అంతేగాని నువ్వు ఏదంటే నోటుకు వచ్చింది మాట్లాడతాను. 3.5 సంవత్సరం నీకు అవకాశం వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఉండాల్సిన పదవిలో నువ్వు ఉన్నావు. ఏం చేసినావు నువ్వు పొమ్మనూరుకి? మిగతా 7 నియోజకవర్గాల్లో నువ్వు ఏం చేసినావు? పార్టీ కోసం గట్టిగా